వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక శాంతియుతమైనటువంటి ఉద్యమాలు చేసి జరుగుతున్నటువంటి అన్యాయాలన్నింటినీ, తనకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదుర్కొని 9 సంవత్సరాల పాటు కష్టపడి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదో కొన్ని అరాచక శక్తులు, మీరెవరైతే చెప్తున్నారో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు, ఎవరు బోండా ఉమా, బుద్ధా వెంకన్న, అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, శాంతి భద్రతల ప్రాబ్లం క్రియేట్ చేసేదానికి అనుక్షణం ప్రయత్నిస్తూ ఉన్నారు. వారి ప్రమేయంతోనే ఒక శాంతి భద్రతల ప్రాబ్లం వస్తుంది, పోలీసులు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వారు వెళ్ళింది దురుద్దేశంతో వెళ్ళారు, ప్రజలను రెచ్చగొట్టారు, శాంతి భద్రతల సమస్యల్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా ఉద్దేశపూర్వకంగా, ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. చట్టం తన పని చేసుకుంటుంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నటువంటిది ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి ఉత్తరాంధ్ర ప్రజలకు న్యాయం చేయాలి అన్నటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఎగ్జిక్యూటివ్ సంతరు కూడా, బ్యూరోక్రసీ అంతా కూడా విశాఖపట్నంలో ఉండేటట్టుగా, లెజిస్లేచర్ ఏదైతే ఉందో శాసనసభ అంతా కూడా ఇప్పుడున్నటువంటి ప్రాంతంలో అట్నే కంటిన్యూ చేసి న్యాయ వ్యవస్థను కర్నూలుకి తరలించి అన్ని ప్రాంతాలను సమాంతరంగా అభివృద్ధి చెందించాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం, ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేగాని ఇది ప్రజల మనోభావాలకు అనుగుణంగా తీసుకున్నటువంటి నిర్ణయం, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి ప్రజల ఆమోదంతోనే తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఏ యొక్క శక్తి కూడా ఆపలేదన్నటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. రెఫరెండం అన్నటువంటి సమస్య మీరు దాన్ని లేవనెత్తుతున్నారు, కానీ 175 స్థానాల్లో 151 స్థానాలు గెలుచుకొని 50% కన్నా మించి ఓట్లు సంపాదించుకున్నటువంటి ఒక పార్టీకి ఒక మ్యాండేట్ ఇచ్చింది ఈ యొక్క రాష్ట్ర ప్రజానీకం. వారి అభిప్రాయాలకు, వారి మనోభావాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి విషయాన్ని ఇలా రెఫరెండం అనటం అన్నటువంటిది మంచిది కాదు, అది సరి అయినటువంటి విధానం కూడా కాదు. ముఖ్యంగా క్యాపిటల్ అన్నటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి విషయం, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు. ఖచ్చితంగా 100% జీవీఎంసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరుగుతుంది. ఎంతమంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉన్నప్పటికీ నేను ఈరోజు చెప్తా ఉన్నాను, పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా విశాఖపట్నం ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు అందిస్తున్నటువంటి 9 నెలల్లో అందిస్తున్నటువంటి సుపరిపాలన, ముఖ్యంగా విశాఖపట్నం సిటీలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 152,000 స్థలాలు ఇంటిని విశాఖపట్నం పట్టణంలోనే, సిటీలోనే, మిగతా రూరల్ ఏరియాల్లో మళ్ళీ వేరే అదనంగా కేటాయించడం జరిగింది. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఇళ్ళు లేనటువంటి పేదలకు
ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వం మా యొక్క ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 152,000 అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. మేము అందిస్తున్నటువంటి సుపరిపాలన, ప్రజారంజకమైనటువంటి పరిపాలన చూసి విశాఖపట్నం ప్రజలు తప్పకుండా పార్టీని ఆదరిస్తారు. జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా అపజయం పొందుతుంది అన్నటువంటి విషయంలో సందేహమే లేదు. చాలామంది ఇప్పటికే పార్టీలో చేరారు. మీరు ఈరోజు రేపు కూడా చూడండి, మరి కొంతమంది చేరబోతా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో మాకు కొన్ని నైతిక విలువలు మా పార్టీ పాటిస్తుంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడులాగా అవినీతికి అనైతికతకి మారు పేరు చంద్రబాబు నాయుడు. ఆయన ఎమ్మెల్యేలను కొంటాడేమో కానీ మేము ఎమ్మెల్యేలను కొనేటటువంటి ప్రసక్తే లేదు. మా పార్టీలోకి రావాలి అని అంటే ముందుగా పార్టీ అధ్యక్షుల వారి అనుమతి తీసుకుని వారి పదవులకు రాజీనామా చేసి ఆ తర్వాతనే మా పార్టీలోకి రావాలి. ఈ విధి విధానాలన్నీ మీకు తెలుసు, తెలిసి కూడా మీరు ఈ ప్రశ్న అడుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక కుటిల స్వభావి. అతని మనస్తత్వం చాలా సంకుచితమైనటువంటి చిన్న మనస్తత్వం. తను ఓడిపోతానని తెలిసి కూడా ఒకే ఒక దురుద్దేశంతో ఇక్కడ ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఎమ్మెల్యేలందరినీ కూడా వారి వారి ప్రాంతాల్లో పనిచేసుకునేటటువంటి అవకాశం లేకుండా తను ఎలాగూ గెలవడు, వారందరినీ కూడా ఇక్కడికి వచ్చి ఓటు వేస్తారు, ఆ రకంగా తను ఏదో లబ్ధి పొందుతాడన్నటువంటి ఒక దురుద్దేశంతో ఈ యొక్క పోటీ పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు. అంతేకాని ఆయన ఏదో దానివల్ల సాధించేటటువంటి పరిస్థితి లేదు.